త్రిపురాపురం విలేజ్ నకరికల్లు మండల్ పల్నాడు జిల్లా. పేరు శ్రీనివాస్ నాయుడు. దమ్ములుంటే ఏమైనా కింద కామెంట్ చేయండి. మా ఆవిడ వస్తాడు ఎక్కడికైనా. రేట్ ఎంతో తనే మాట్లాడుకుంటా మాట్లాడండి. కింద తన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నెంబర్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఉంటుంది. 10వ తరగతి వరకు చదువుకున్నాడు తను. నేను ప్రస్తుతానికి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. అదీగాక ఆవిడ మా ఊర్లో ఉంటే ఆడ ఇక్కడ దింపమంటే వాళ్ళ ఊర్లో ఇది రమ్మంటే బండి తీసుకొని వచ్చాను. ఇక్కడ దింపాను. ఈ పని ఉంది అంటే పిలుచుకొచ్చాను. అక్కడ మా ఊర్లో నకరికల్లో ఉంటాయి. చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాడు మా ఆవిడ. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చేస్తున్నాడని నాకు వెళ్ళి చేద్దాం అంటున్నారు. ఇక్కడ ఇందాక పొలం కొడుతున్నాడు అటు. ఇది రెండోది. కొంచెమే ఉందిలేండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఒకసారి మీ పొలం నుంచి ఎంత ఎలా ఉందో క్లైమేట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. పొలం అంటే అంతే ఉంటుంది. పొలాలంటే ఇక్కడైతే క్లైమేట్ సూపర్గా ఉంది. అంటే పొలం అంటే చూడటానికి బాగానే ఉంటుంది, పనిచేస్తూ ఉంటే తెలిసిద్ది. కానీ పనిచేసిన తర్వాత మళ్ళీ అన్నం కనుక తింటే ఉండిద్ది అబ్బో మామూలుగా ఉండదు. ఇలా పొలాలు దున్నప్పుడే కొంగలు చూడండి ఎలా వస్తున్నాయో వెనకాల నుంచి. భలే ఉంటాయి కదా. ఇందాక నల్ల పిచ్చుక ఎగురుతుంది చూడండి. పైన వైర్ మీద కూర్చుంది. అదైతే అసలు ఇందాక నా ఎదురుగా మామూలుగా జిమ్నాస్టిక్ చేయలేదు. అసలు ఆ వీడియో తీసే లోపల అది మళ్ళీ వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇంకా అందుకే తీయాలనిపించింది. ఇంక తీస్తున్నాను. ఇందా లైవ్ పెట్టాను కానీ మన దాంట్లో నెట్ ఎందుకో రావట్లేదు. ఇంక అందుకని ఇందాక వాడు హాట్స్పాట్ ఆన్ చేసుకున్నా రావట్లేదు. అందుకని ఇంక నేను వీడియో తీసుకేసుకుంటున్నాను. ఇలా ఎంతసేపు చెప్తాడు అంతసేపు తీసేస్తాను వీడియో. ఇందాక ఫస్ట్ తీయలేదు. ఇది కూడా ఒక పావంతు కాడి నుంచి మొదలుపెట్టాను వీడియో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అలాగే షేర్ చేసుకోండి. అలాగే ఏమైనా దమ్ము పనులుంటే కామెంట్ చేయండి. మా వాడు వస్తాడు ఖచ్చితంగా. కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను, మర్చిపోకుండా కాంటాక్ట్ అవ్వండి. పాటలు ఆగినాయి అందుకే మా వాడు ఆపాడు. యాడ్ వస్తుంది. ఆ యాడ్ వల్ల మా లాంటి యూట్యూబర్స్కి ఎంతో యూజ్ ఉంది. ఆ యాడ్ వల్లే మనీ వచ్చేది యూట్యూబర్స్కి. Thank you.
ఎండ పడుతుంది, అందుకే కొంచెం చీకటి కనబడుతుంది. ఒకటైతే పూర్తిగా అయిపోయింది, రెండోది కూడా చూడండి. స్టార్ట్ చేశాడు మూడోది కూడా. టెక్నిక్ చూడండి, అసలు ఎవరు ఎలా పడితే అలా చేయలేదు కదా. ఎవరో ట్రాక్టర్ దొరికిందని ఎంతో అనుభవం ఉండాలి తనకి, ఎంతో ఎంతగానో అనుభవం ఉంది. మీలో ఎంతమంది రైతులు ఉన్నారో కింద కామెంట్ చేయండి, అలాగే దమ్ము తొక్కేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి వెనకాల కొంగలు అయితే ఎలా వస్తున్నాయో, వేడి కోసం వస్తున్నాయో, కింద కూడా అది కూడా కామెంట్ చేయండి. అవి అయితే ఎర్రల కోసం వస్తాయి, అదే వానపావులు ఉంటాయి కదా, అసలు ఇక్కడ పుచ్చి పుచ్చి చూడొచ్చు మీరు. అది భలేం వస్తుంది దానికి ఆపాడు. చూడండి కొంగలు అయితే ఎంత ప్రశాంతంగా తింటున్నాయో. ఈ పేటకు నేనేమేస్తారు, అలా దున్నాలంటే ఇక్కడ విత్తనాలు వేస్తున్నాడు చూడండి. మందు ముందు చెల్లిన తర్వాతే పొలం అనేది దున్నుతున్నారు.